गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू माय चैनल। सो टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट ट्रांसमोट फिनोमेना। ऑन लास्ट वीडियो वी डिस्कस्ड ऑलरेडी काइनेटिक थियरी पार्टिकल्स। सो इन काइनेटिक थियरी पार्टिकल्स अकॉर्डिंग टू देम गैस मॉलिक्यूल्स आर इन रैंडम मोशन। So due to their random motion, all possible velocities, all possible directions, they are colliding with each other and also walls of the container. Those are the postulates of kinetic theory of gases. It is the last video. So today the topic is transport phenomena. So transport means transferring of something. So transport phenomena, which explains about the definition, is the equilibrium state of any gas in the most probable state. Equilibrium state of any gas is the most probable state, but if the gas is not an equilibrium state, then we may have any of the following three cases. So general ga gas anedi equilibrium state lo undochu, most probable. ఒకవేళ గ్యాస్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్లో అంటే ఈక్విలిబ్రియం అంటే యూనిఫామ్ స్టేట్లో ఉండకపోతే త్రీ కేసెస్ కన్సిడర్ అయితే, ఇఫ్ గ్యాస్ ఈజ్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్, ఆ కేసెస్ ఏంటంటే విస్కాసిటీ, కండక్షన్, డిఫ్యూజన్. ఎప్పుడు గ్యాస్ అనేది, ఇఫ్ గ్యాస్ ఈజ్ నాట్ అన్ ఈక్విలిబ్రియం స్టేట్, గ్యాస్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్, గ్యాస్ అంటే నథింగ్ బట్ మాలిక్యూల్స్ ఈక్విలిబ్రియం స్టేట్లో లేకపోతే త్రీ కేసెస్ కన్సిడర్ అవుతాయి. సో విస్కాసిటీ, కండక్షన్, డిఫ్యూజన్. సింపుల్గా ఇక్కడ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, ఫర్ ఈజీలీ అండర్స్టాండింగ్ పర్పస్, దిస్ ఈజ్ ద వీ కన్సిడర్ లైక్ దిస్. సో విస్కాసిటీ అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటమ్. వాట్ ఈస్ విస్కాసిటీ? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటమ్. కండక్షన్ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ కండక్షన్. డిఫ్యూజన్ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాస్. సో ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అయితే కండక్షన్ అంటాం, మాస్ ట్రాన్స్పోర్ట్ అయితే డిఫ్యూజన్ అంటాం, మొమెంటమ్ ట్రాన్స్పోర్ట్ అయితే విస్కాసిటీ అంటాం సింప్లీ. సో ఇక్కడ గ్యాస్ అంటే నథింగ్ బట్ మాలిక్యూల్స్. సో చూద్దాం ఇక్కడ డిఫ్యూజన్. దిస్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా, డిఫ్యూజన్. సో ఇక్కడ డిఫ్యూజన్ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాస్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఇది కంటైనర్, వీ కన్సిడర్ ఏ కంటైనర్. సో కంటైనర్లో గ్యాస్ అంటే నథింగ్ బట్ మాలిక్యూల్స్ అనుకున్నాం కదా. ఇక్కడ ఇటు సైడ్ గ్యాస్ మాలిక్యూల్స్ డెన్సిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను ఆరో మార్క్ పెట్టినా కదా, అక్కడ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క డెన్సిటీ అంటే పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇటు సైడ్ పార్టికల్స్ తక్కువ ఉన్నాయి. సో జనరల్గా ఏం జరుగుతుంది, పార్టికల్స్ అనేవి హై డెన్సిటీ నుంచి లో డెన్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతాయి, హై డెన్సిటీ నుంచి లో డెన్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో దట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాస్. ఎప్పటి వరకు ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే ఈక్విలిబ్రియం, ఈ కంటైనర్లో ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చే వరకు పార్టికల్స్ అనేవి హై డెన్సిటీ నుంచి లో డెన్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాస్ అంటాం, సింపుల్గా డిఫ్యూజన్ అనవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ డిఫ్యూజన్. సో వాట్ అబౌట్ కండక్షన్ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ. ఇది వి కన్సిడర్ ఏ కంటైనర్. సో కంటైనర్లో ఇక్కడ పార్టికల్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, సో ఇక్కడ పార్టికల్స్ తక్కువ ఉన్నాయి, నథింగ్ బట్ ఇక్కడ హై టెంపరేచర్ ఉంది, సో ఇక్కడ లో టెంపరేచర్ ఉంది. సో ఇక్కడ హై టెంపరేచర్ ఉంది, ఇక్కడ లో టెంపరేచర్ ఉంది. సో ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుంది, హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే ఈ కంటైనర్లో ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చే వరకు హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ. సింపుల్గా ఏమనొచ్చు, కండక్షన్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ మీన్స్ కండక్షన్. సో ఇన్ కేస్ ఆఫ్ విస్కాసిటీ, సో విస్కాసిటీ అంటే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటమ్. మొమెంటమ్ ట్రాన్స్పోర్ట్ అయితే దాన్ని విస్కాసిటీ అంటాం. జనరల్గా ఇక్కడ కంటైనర్లో
లేయర్స్ ఉన్నాయి అనుకుందాం. గ్యాస్ పార్టికల్ మాలిక్యూల్స్ లేయర్స్, నథింగ్ బట్ లిక్విడ్స్లో లేయర్స్ కన్సిడర్ చేస్తే జనరల్గా మాలిక్యూల్స్ యొక్క లేయర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్కి విస్కాస్ వెలాసిటీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇది ఒక లేయర్ ముందుందని కొంచెం స్లైట్గా చేంజ్ అయింది అనుకున్నాం. ఇక్కడ ఒక లేయర్ ఉంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక లేయర్ కొంచెం ఫార్వర్డ్ ఉంది, ఒక లేయర్ కొంచెం బ్యాక్వర్డ్ ఉంది. ఏమైందంటే మధ్యలో ఒక ఫోర్స్ డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ అ విస్కాసిటీ అంటాం, దట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటమ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే. సో ద జనరల్గా మనకు లిక్విడ్స్ అంటే ఫర్ సపోజ్ వాటర్, కిరోసిన్ అవి అనుకోండి ఎట్లా ఫ్లో అవుతాయి అంటే అవి ఈజీగా ఫ్లో అవుతాయి. సో ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హనీ, క్యాస్టర్ ఆయిల్ ఆర్ ఇంకా ఆయిల్స్, తేనె, ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఫ్లో అవుతాయి అకార్డింగ్ టు వెన్ కంపేర్ టు వాటర్, కొంచెం ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ వీటిలో ఫోర్స్ అపోజింగ్ ఫోర్స్ ఉంటుంది. సో ఎందువల్ల అంటే హనీ, క్యాస్టర్ ఆయిల్స్, హనీలో కొంచెం అపోజింగ్ ఫోర్స్ ఉంటుంది, అపోజింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. అపోజింగ్ ఫోర్స్ని మనం లేయర్స్ వల్ల లేయర్స్ యొక్క మొమెంటం డిఫరెంట్గా ఉండి అపోజింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. అపోజింగ్ ఫోర్స్ వల్లనే ఈ హనీ, క్యాస్టర్ ఆయిల్స్లో ఫ్లో అనేది అంత ఈజీగా ఫ్లో ఉండదు. దట్ ఈస్ మా అపోజింగ్ ఫోర్స్ని మనం ఫోర్స్ అపోజింగ్ స్పీడ్ ఈజ్ ఫ్లో. సో వీ నోట్ దట్ సమ్ దట్ ఈ సమ్ ఫోర్స్ అపోజింగ్ స్పీడ్ ఆఫ్ ఫ్లో. సో స్పీడ్ ఆఫ్ ఫ్లోని ఒక సమ్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఈ ఫ్లోని రెడ్యూస్ చేస్తుంటుంది. ఆ అపోజింగ్ ఫోర్స్ని మనం విస్కాసిటీ అంటాం. సో నథింగ్ బట్ విస్కాసిటీ అనేది అపోజింగ్ ఫోర్స్. ఈ విస్కాసిటీ అనేది హనీ ఆయిల్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అపోజింగ్ ఫోర్స్ ప్రొడ్యూస్ అయ్యి లేయర్స్ వల్ల ఇక్కడ ఫ్లో అనేది ఇంత ఈజీగా ఉండదు. సో ఈ విస్కాసిటీ అనేది వాటర్లో, కిరోసిన్, నథింగ్ బట్ వీటిలో విస్కాసిటీ అనేది తక్కువ ఉంటుంది. సో అందుకని ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది. సో విస్కాసిటీ అంటే నథింగ్ బట్ అపోజింగ్ ఫోర్స్ డ్యూ టు లేయర్స్. దిస్ ఇస్ అబౌట్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా. సో ట్రాన్స్పోర్ట్ ఫినామినా అంటే ఇఫ్ గ్యాస్ ఈజ్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్, గ్యాస్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్ లేకపోతే. ఇప్పుడు జనరల్గా ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటే ట్రాన్స్ఫరింగ్ అనేది ఉండదు, ఎటు నుంచి ఏది ఎటు పోదు, ట్రాన్స్ఫరింగ్ అనేది ఉండదు ఎక్కడైనా ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటే. ఇఫ్ గ్యాస్ ఈజ్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్, ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే యూనిఫామ్. ఇప్పుడు గ్యాస్ పార్టికల్స్ అనేవి యూనిఫామ్గా ఒకే మొత్తం కంటైనర్లో యూనిఫామ్గా లేకపోతే ఈ త్రీ కండిషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. త్రీ కండిషన్స్ ఏంటంటే విస్కాసిటీ, కండక్షన్, డిఫ్యూజన్. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటమ్ డ్యూ టు కాజ్ ఆఫ్ లేయర్స్. సో పార్టికల్ లిక్విడ్ ఫ్లో లిక్విడ్స్లో లేయర్స్ వల్ల సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటమ్ జరుగుతుంది, దట్ ఈస్ విస్కాసిటీ అంటాం. కండక్షన్ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ. సో పార్టికల్స్లో హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ట్రాన్స్ఫర్ అయితే దట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ కండక్షన్. ఇన్ కేస్ ఆఫ్ డిఫ్యూజన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాస్ డ్యూ టు హై డెన్సిటీ పార్టికల్స్ విల్ ఫ్లో ఫ్రమ్ హై టు లో డెన్సిటీ పార్టికల్స్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి పార్టికల్స్ హై డెన్సిటీ నుంచి లో డెన్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇక్కడ పార్టికల్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాస్, దట్ ఈస్ డిఫ్యూజన్. ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ కండక్షన్. సో ఇక్కడ మొమెంటమ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది డ్యూ టు లేయర్స్ ఆఫ్ డిఫరెంట్ వెలాసిటీ ఆఫ్ మాలిక్యూల్ లేయర్స్. సో ఇక్కడ మొమెంటమ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి విస్కాసిటీ. సో మొమెంటమ్ అంటే నథింగ్ బట్ మాస్ ఇంటూ వెలాసిటీ. దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా.